చేసుకొని చాలా నడుగురిగా ముచ్చట్లు షురు చేసుకుందాం పాండ్రి కేసీపీ రైస్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్ బాయ్ టేస్టీ గోల్డ్ ధూమ్ ముచ్చట్లు షురు వరెవ్వా కేటీఆర్ సార్ అంటే కేటీఆర్ సారే నొల్లా నిజం చెప్తున్నా వరంగల్ జిల్లాల మన రామన్న ధూమ్ చూస్తే నాకైతే మస్తు దిల్కుష్ అనిపించింది అలా అసలు రామన్నకు ఏమన్నా ఫాలోయింగ్ అనోళ్ళ ఊరు గల్లులా ఇక సబలల్ల రామన్న మాట్లాడుతుంటే నాకైతే కేసీఆర్ సారే కళ్ళల్లో మెదిలిండోళ్ళ అగా చూడు మీరు కూడా నిజం చెప్తున్నా మన రామన్న రాకతోనే ఉమ్మడి వరంగల్ జిల్లా మురిసిపోయిందోల్లా అభివృద్ధి కార్యక్రమాలకు జనం సంబరపడ్డరు రామన్న మాటల తూటాలకు ప్రతిపచ్చ పోలకు సల్లటి శంటలు పట్టినాయి ఇది నా మాట కాదు వరంగల్ జనాల మాట ఇగో నర్సంపేట చూడుర్రీ మన రామన్నకు అడుగు అడుగునా జనం ఏ తీర్ల స్వాగతాలు చెప్పిర్రో నరసంపేటల ఇంటింటికి గ్యాస్ ను సరఫరా చేసే గ్యాస్ లైన్ ఓపెనింగ్ చేసిండోలా మన కేటీఆర్ సారు వెనక అక్కడ జనంతో మాట ముచ్చట పెట్టిండు ఎర్ర టెండల కూడా కేటీఆర్ సార్ ను చూసేదందుకు ఎగబడ్డారు జనం మరి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముంగటికేసుకుంటూ బంగారు తెలంగాణ అనే గమ్యం ఏదైతే ఉన్నదో ఎక్కడైతే పేదల ముఖంలో చిరునవ్వు చూడాలనే కోరిక మనకున్నదో ఆ వైపు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముంగట పోతున్నాం ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తగా అరవై వేల ఎకరాలకు మీ నర్సంపేట నియోజకవర్గంలో ఇచ్చింది రైతన్న కడుపు నింపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా తప్పకుండా నేను ఇక్కడ ఉండే మా తమ్ముళ్ళందరికీ మాటిస్తా ఉన్నా వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఆహార శుద్ధి పరిశ్రమలు మీకోసం తప్పకుండా ఇక్కడికి ఆహార శుద్ధి పరిశ్రమలను తెచ్చే బాధ్యత కూడా మాది ఈ ప్రభుత్వాన్ని మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మోడీ గారు ఒక వైపేమో సిలిండర్ ధరను వేయి చేసి ఇక మనకు కట్టెల పోయే దిక్కన్నట్టు చేస్తే నేనున్నా అని చెప్పి మా ఆడబిడ్డల కోసం ఇంటింటికి గ్యాస్ ఈ రోజు బ్రహ్మాండంగా అందించిన ఘనత మీ నాయకుడు మీ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇక వరంగల్ డెవలప్మెంట్ కార్యక్రమాలలో పాలు తర్వాత బహిరంగ సభ కచ్చిండు రామన్న ఇక్కడైతే అంత ధూమ్ధామే పోర్రి కేటీఆర్ సార్ మాట్లాడుతుంటే అసలు ఏమన్నా జేజేల్ వల్కిర్రా జనాలు ప్రభుత్వం చేసే పనులే కాదు ప్రతిపక్ష పోలు చేస్తున్న కుట్రలు కేంద్రములు చేస్తున్న కుతంత్రాలు జనాలకు అర్థమయ్యే తీర్ల విడమర్షి చెప్పిండు మీరే నుర్రిగా తెలంగాణ సమాజానికి మనం గుర్తు చేయవలసింది ఒకటే ఒక అంశం ఈ రోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుడిగా గల్లా నాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పే పరిస్థితి తెచ్చిన నాయకుడు మహానుభావుడు కేసీఆర్ కేసీఆర్ అనే మూడు అక్షరాల ఆ పదమే లేకపోతే ఆ వ్యక్తే లేకపోతే ఇవాళ ఉన్న టి పిసిసి ఎక్కడిది టీ బిజెపి ఎక్కడిది ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ మరుగుతున్న కుక్కలకు ఇయాల మరుగుతున్న కుక్కలకు ఇలా మరుగుతున్న గాడ్లకు ఆ పదవులు ఎక్కడి అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా తెలంగాణనే లేకపోతే టీపీసీసీ ఎక్కడిది టీబీజేపీ ఎక్కడది ఇలా దేకినోడేవడు అడిగినోడేవడు ఇలా ఇలా ఎవడని అడిగినా అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ చిల్లర బట్టెబాజ్గాలను ఎవడన్నా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లా ఎవడి రేవంత్ రెడ్డి ఎవడా సంజయ్ ఎవడన్నా అసలు ఇందరా పేరు మీరు వీళ్ళు కూడా మాట్లాడతారు ఇవాళ మొగోళ్ళ లెక్క వచ్చి ఒకడు గింతుంటాడు ఒకడు గంతుంటాడు కానీ ఓ ఎగిరెగిరి మాట్లాడతారు ఎగిరెగిరి పడు మాకు రావా బూతులు మోడీని ఏం రా అనరాదా మనకు అమిత్ షా అనరాదా మోడీ బట్టవాస్గాడు అనరాదా లుచ్చాగా అనరాదా కానీ అనం కానీ అనం అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం నోరిప్పితే నాలిక వాడు మొదలు పెడితే మాకంటే బాగేవాడు మాట్లాడలేడు మాకంటే బాగా బాగేవాడు వాడలేడు చిల్లర నాయాలు ఎవడు వడితే వాడు ఎటు వడతాడు మాట్లాడతాడు కొందరు ఎట్లుంటారంటే పుక్కిట్లు వస్తే ఫినైల్ కూడా తాగుతారు ఏం గుణాలో ఏం పాడో పాటమ్మా అయ్యో ఏందవ్వా పుసుక్కున గంత మాట అంటివి అని అంటారా ఏం లేదల్ల కొందరికి కడుపు నిండుతుంది గాని కళ్ళు నిండాయి ఎదుటోడు ఆపతిలో ఉన్నా నా కడుపు నిండాలే అని అనుకునేటోళ్ళే చాలా మంది అయిపోయినరు అగ చూడురు మీరే అయ్యయ్యో అగ చూడుర్రు అలా ఎట్లెత్తుకపోతారో కాటన్ల కాటన్లు దొరికినవి దొరికినట్టు మోసుకపోవుడు ఊరుకుడే ఊరుకుడు ఊరుకుడే ఊరుకుడు ఇవేంటి అంటారా చీకట్ల కనబడుతున్నాయి ఆనల్లా మీకు ఆగో మంచిగా చూడుర్రీ తమ్సప్ బాటల్లు ఆగో అయితే మన రంగారెడ్డి జిల్లా తారామతి పేట దగ్గరున్న ఔటర్ రింగ్ రోడ్డు కాడోల్లా మంగళవారం రాత్రి పూట తమ్సప్ బాటల్ల లోడ్తో పోతున్న లారీ బోల్తా పడ్డది దాని టైర్ వేయలిందట డబేలు మని కింద పడ్డది ఇక లారీలున్న తమ్సప్ బాటిల్ అన్ని ఇట్లా కింద పడ్డాయి పాపం డ్రైవర్ కున్ను క్లీనర్ కు దెబ్బలు తాకినాయట మరి గిసంటి జరిగినప్పుడు ఏం చెయ్యాలే జనాలు అయ్యో అనుకుంటా సాయంగా ఉండాలి గంతేగాని ఏ వీళ్ళు చూడర్రిగా పుకట్లు వచ్చేదాన్ని ఇడిచిబెట్టనే పెట్టద్దు అనుకుంటా బాటలకు బాటల్ ఎత్తుకోతుర్రు ఆ డ్రైవర్ ను క్లీనర్ ను పట్టించుకున్నోడే లేడో గింత మనమా ఇరవై రూపాయలు పెడితే బాటల్ ఎందుకు కావచ్చు మరి గింతగా పోతాను ఈ గిట్లనే అనబుద్ధి నాకు వాళ్ళు ఏమనుకున్నా మంచిదే కాదా మరి ఆగో లాస్ట్ కు పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఈ బాటల్ లక్ కాయాల్సి వచ్చింది ఇది అంత జుత్త అంటే గాలి ఎవడేడుతంటే సుట్టెలిగించుకునేదందుకు నిప్పు కోసం దేవులు అన్నట్టు ఉన్నది కదా అంతేపాటు ఇటువంటి శాత్రాలు వెనక ఉత్తగానే ఉట్టినాయా గిసొంటి కళా పోషకులను చూసి ఉట్టిచ్చిర్రు అసలు నన్ను అడిగితే గిసొంటి టక్కర్లో అయితే జనాలు బాధపడుడు కాదు సంభరపడతారేమో కదా అవునల్లా మీ దాంట్లెవల్ కన్నా రేణుకక్క అక్క యాదికున్న అదల్లా కమస్కం కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళకన్నా గుర్తున్నదా సరే 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 నేను ఎట్లా ఇస్తా ఆమె పూర్తి పేరు రేణుక చౌదరి ఒకప్పుడు తెలుగుదేశం ఫైర్ బ్రాండు వెనక చిరీ కాంగ్రెస్లో అయింది అనుకోరి అది వేరే ముచ్చట ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కూడా అయింది ఇప్పుడు యాదికొచ్చిందా మీకు ఆమె గురించి అన్ని గానం క్లూలు ఇస్తే కానీ అది రాని పరిస్థితి వచ్చే సరే 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 ఇక ఇప్పుడు అసలు విషయం ఏందయ్యానంటే కాంగ్రెస్ రాజకీయాలల్లా ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాలల్లా ఆమె మళ్ళా యాక్టివ్ అయ్యేటందుకు బాగా ట్రై చేస్తాంది ఆమె మాటలు మలక ఇందాము మస్తు జోకు జోకు మాట్లాడిందల్ల కామెడీ కామెడీ అనిపిస్తుంది చూడురే ఇగో ఈ మేడం గారే రేణుక సౌదరి సానేం లాయే కదా కనబడక సరే అక్కగారి నోటి నుంచి జాలువారిన ఆనిముత్యాలను ముందుగా లిందాము వెనక సిరి మనం అరుచుకుందాం అక్క ఇక కానీ బీజేపీ కార్యకర్తలు కూడా నేను మీ ద్వారా నేను చెప్తున్నాను బాబు మీరు ఒక పార్టీని నమ్ముకొని ఊగులాడుతున్నారు రేపు మీరు కేవలం పశువులు తప్పితే ఇంత జరిగినా ఇంతవరకు మనకి చర్య చేయటం లేదు కేంద్రం నుంచి ఎవరు కదిలించడం లేదు మా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అయి కూడా ఖమ్మం జిల్లాలో ఇన్ని అరాచకాలకి ఇంతమంది ప్రాబ్లం అవుతుంటే మా కార్యకర్తల పైన అయినప్పుడు దేర్ వాజ్ నో రియాక్షన్ ఇప్పుడు మీకు అయినా కూడా దేర్ ఇస్ నో రియాక్షన్ అంటే ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి గారిని రానికుండా ఉన్నారు లోకల్ కాంగ్రెస్ హలో ఐఎం కాంగ్రెస్ రేణుకా చౌదరి బిలాంగ్స్ టు ఖమ్మం జిల్లా రేవంత్ గారిని మేమే తీసుకెళ్తున్నాం ఎవరు చెప్పారు ఈ కథలు కాబట్టి ఈ కథలు ఈ మాటలు ఈ కల్పించుకొని చెప్పే ఈ ఊహాగానాలు ఈ డ్రామాలు మా దగ్గర పనికిరావు ఎవడంటే వీడికి లోకల్ కాంగ్రెస్ ఎవడంట మేము కాకుండా ఇంకొక లోకల్ కాంగ్రెస్ ఉన్నారా ఎవరంట వాళ్ళు ఎవరు వద్దన్నారంట కాబట్టి ఇది ఈ డ్రామాలన్నీ లేవు రేవంత్ రెడ్డి కెన్ కమ్ టు కమ్ ఎనీ టైమ్ హీ వాంట్స్ ఎదురు వాళ్ళే అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఎవడంటాడు అంత మొన్నగాడు ఎవడున్నాడు మాకంటే ఉన్నారా ఉందండి మేము ఉన్నాం సార్ ఆయనకు ప్రాణ గండం ఉందని మేము చెప్తున్నాం పోలీస్ ఆర్ నాట్ గివింగ్ హిమ్ ప్రొటెక్షన్ ఆయన ఎక్కడి ఎనిమిది నెలలు చంచల్ కూడా జైలు నేను జైల్లో కూడా మాట్లాడిన వాస్తవం మీకు అందరికీ తెలుసు నేను రేవంత్ రెడ్డి మాట్లాడతో వీడియో కాల్లో ఐఎమ్ నా కంఠంలో ప్రాణం ఉండే వరకు లీడర్ ఎవడన్నా కానీ ఐ డోంట్ కేర్ నేను ఉండేది ఓన్లీ నా క్యాడర్ కోసం ఇక అయిపోయినాయా సుద్దులు ఇంకేమన్నా ఉన్నాయా మరింకా నాకు కొన్ని డౌట్ అనుమానాలు వస్తున్నాయి అక్కో నువ్వు పుట్టిందేమో విశాఖపట్నంలా నీ తల్లిగారిదేమో చిత్తూరు జిల్లా మదనపల్లి ఇక మీ నాయన మింట్రాయనే నేను రాయలసీమ బిడ్డను అని అప్పట్లో పానీయం ఎలక్షన్ టైంలో చెప్పినవు ఇక ఇప్పుడేమో ఖమ్మం జిల్లా కంటే ముందు నేనే పుట్టినా నేను పుట్టినాకనే ఖమ్మం పుట్టింది అన్న లెవెల్లో కటింగ్ ఇచ్చుకుంటా టూ హండ్రెడ్ పర్సెంట్ బిల్డప్ ఇస్తున్నావు నేను ఇక్కడ ఆడపడుచుని అంటావు ఖమ్మం పేరు చెప్పినా ఖమ్మం కాంగ్రెస్ అన్నా నేనే 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 అని ఎప్పుకోని మురుస్తుంటావు ఇక ఇంకో దిక్కేమో ఎన్ఆర్ఐ పొలిటీషియన్ లెక్క కాంగ్రెస్లో కనబడతావు ఖమ్మం జిల్లాకేమో ఏడాదికో రెండేళ్లకో ఓపార్ వచ్చి ఇట్లా మెరిసి అట్లా పోతావు తీగ లెక్క నీ మాటలు నీ కహానీలు వింటుంటే కాంగ్రెస్ వాళ్ళకే డౌట్ కొడుతున్నదో ఇక మన రేవంతానికైతే నువ్వు ఒగుడుతున్నావో తెగుడుతున్నావో సమజ్ కాకుంటున్నది ఇక ఈ పర్ఫార్మెన్స్ చాలదని బీజేపీ కార్యకర్తలకు కూడా సలహాలు ఇస్తున్నావు ఏందో ఏమో పాటు నీ ఆలకం నీ మాటలు చూస్తుంటే అసలు వెనుకట గెలిపించింది ఈమెనా ఆ రేణుక ఈ రేణుక ఒకటేనా అని ఖమ్మం జనాలకే అనిపిస్తున్నదట సరే సర్లే ఇక ఇప్పటి రాజకీయాలల్లా నీ ఆటలు మాటలు నడవే కానీ ఆ పబ్బు గబ్బు గొడవలేవో చూసుకోపో అని అంటున్నారు అక్కో ఖమ్మం పబ్లిక్ అన్నట్టు మీకు పువ్వు గురితో పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో ఎరికే కదా అబద్దాలాడు మందిని కన్ఫ్యూజన్లలో ముంచుడు మాట తప్పుడు తప్పు చేసి ఎదుటోళ్ళ మీద నోకుడు ఇగో ఇసంటి కళా పోషణలన్నీ పువ్వు గుర్తోళ్ళ కానే ఉంటాయని మా పెద్ద బాబు చెప్తుంటాడోల్లా నాకు అప్పుడప్పుడు ఇక కొందరి లలిత కళలు చూస్తుంటే మా పెద్ద బాబు చెప్పింది నూటికి నూరు వాళ్ళు నిజమే అనిపిస్తుందోల్లా అయితే ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదంటే కొందరు పువ్వు గుర్తు లీడర్లు లింగులు అనుకుంటా సింగరేణ గడ్డ మీద పోయిర్రు మరి అక్కడ గడ్డ గడ్డే కదా దూద్ కా పానీ లెక్క వేరు చేస్తుంది అగో గట్లనే అయింది గట్లనే ఉంటది మరి బిల్డప్ లకు పోతే పార్టీల కళా పోషణ ఎట్లుంటదో ఆగో గట్ల కళా పోషణ ఊహించేదందుకు సింగరేణి కార్మికుల ముంగటికి పోయిర్రు వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ ఊహించే పని పెట్టుకున్నారు మరి సింగరేణి కార్మికులు గంత మాయకులా వీళ్ళకన్నా ఉషారాయే మీటింగ్ కోసం వచ్చిన పువ్వు పార్టీలను యోగిట్ల తరిమి తరిమి కొట్టిర్రోల్లా Hey, అయితే ఇక మంచిర్యాల జిల్లా మందమర్రి కేకే ఫైవ్ బొగ్గుబాయి కాడికి మాజీ ఎంపీ వివేకున్ను కడమ పువ్వు గుర్తు పార్టీలు బ్యాచ్ కట్టి ఏదో మీటింగ్ పెడదామని చూసిర్రట అబద్దాలు చెప్పి కార్మికులను నమ్మిద్దామని చూసిర్రు కాని వాళ్ళ పప్పులు సింగరేణి కార్మికుల దగ్గర ఉడకలే నువ్వేందయ్యా మాకు చెప్పేది కేంద్రములు బొగ్గు బ్లాక్ ఎలమేస్తుంటే మౌల వేస్తున్నావు మీ పూపాటోళ్ళు ఏం చేస్తు మీ బీజేపీ ఏ వట్టి సింగరేణి ఆగమయ్యే తట్టున్నదని కార్మికులు వాళ్ళతో బయట చేసిర్రోల్లా ఇక కార్మికులకి నిలదీసే వరకు ఈ పూ పాటోళ్లకు కరెంటు షాట్ కొట్టినంత పని అయింది ఇక అక్కడికెళ్ళి మెల్లగా జారుకున్నారు అది మరి సింగరేణి బిడ్డలంటే వాళ్ళకు తెలియదా మోసం చేస్టోడెవలు మాయ చేటోళ్ళేవలు కడుపుల పెట్టుకొని చూసుకునేదేవలు అని కదా వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా నల్ల మబ్బులు కావు తెల్ల మబ్బులు కాదు కరోనా పురుగు అగో మళ్ళా గిరికీలు తిరుక్కుంటు వస్తాంది మళ్ళా మాస్కులు పెట్టే ఆళ్ళైంది ఇక ఇప్పటికే కొన్ని రాష్ట్రాలల్లో మాస్కులు పెట్టవలసిందే అని గట్టి కండిషన్లు కూడా పెట్టిరట అరే అవునంటే అగో చూడు కావాలంటే అయిపోయ్ ఇంకెక్కడిది కథ ఇక రాదు కరోనా ఇక పోయినట్టే అందరు మర్చిపోవాల్సిందే అని అనుకున్నమా కాదు కాదు కరోనా తూచన్నది మల తిరుగుతుంది మల కేసులు పెరుగుతున్నాయి రోజుకు మన దేశంలోనే రెండు వేల కేసులు దాడుతూనే ఉన్నాయి ఇక నాలుగో అవతారం ఎత్తడానికి కరోనా రెడీగా ఉన్నదట రెడీగా ఈ నాలుగో మెల్లమెల్లగా తిరుగుతుంది కావచ్చు అని అంటుర్రు అందుకే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో మాస్కులు పెట్టుడు కంపల్సరీ చేసిర్రోల్లా ఢిల్లీలో మాస్క్ పెట్టకుండా ఐదు వందల రూపాయల జుర్మానా కట్టాలే అంటే ఆడ కేసులు పెరుగుతున్నాయి ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలని ప్రభుత్వం ఆర్డర్ వేసింది ఏనాక ఆల్రెడీ అర్చిపోయింది ఇక మళ్ళీ మస్తత్తి పాటు అనుకుంటా మాస్క్ లేకుండా పట్నం అంతా గిర్రగిర్ర తిరిగేటోళ్లకు జుర్మానాలు జైలు శిక్షలే ఇస్తదట ఢిల్లీ ప్రభుత్వం అయ్యో మరి కరోనా తిరుగుతుంది కదా మరి స్కూల్ గిట్ల మళ్ళా బంద్ పెడతారా అని అనుకునేరు ఇప్పటికైతే బళ్ళు కాలేజీలు బంధు గిందు అనేది ఉండదట ఎప్పటికనే నడుస్తాయట కాకపోతే మాస్క్ పెట్టుకోవాలి తుమ్ములు దగ్గులు వచ్చిన వాళ్ళు ఉండాలే ఉండాలి ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందే నగర్సే పెట్టుకోకుంటే పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బలు తప్పాయి ఇటు కర్ణాటకలో కూడా మాస్క్ మస్ట్ అని అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరోనా తిరుగుతుంది మనకు సమజైతుంది కాబట్టి ఉత్తపచ్చిగా తిరగకూర్రి మాస్కులు బరాబర్ పెట్టుకోర్రి వ్యాక్సిన్లు వేసుకోని వాళ్ళు ఉంటే వేసుకోర్రీ వ్యాక్సిన్ లేసుకున్నాం కదా కరోనా రెండు మాటలు అచ్చిపోయింది కదా అని అనుకోవద్దు ఈ నాలుగో కరోనా గుణం వేసుంటుందో ఇంకెవ్వరికి చక్కగా సమజైతలేదట జర పైలంగా ఉండాలి మరి కేసీపీ లైట్ సమర్పించు ధూంధాం ముచ్చట బై జెస్ గోల్డ్ ఇవన్నట వాళ్ళ అయ్యారటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు ఇంకా ఇన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరిని అప్పటిదాకా మీ అందరికి ఎరుకున్నదే కదా అది చూస్తేనే ఉండండి టీ న్యూస్ నేను ఉంటాం మరి నమస్తే